వానాకాలం బయటకు వెడితే ఏం చేస్తాం? వెంటే ఓ గొడుగు తీసుకెళ్తాం. చినుకులు పడితే వాటి నుంచి తప్పించుకునేందుకు గొడుగు పట్టుకుంటాం. ఒకవేళ గొడుగు అందుబాటులో లేకపోతే బస్టాప్లోనో చెట్టు కిందో నిలబడతాం. మన చేతిలో గొడుగు ఉండి సరిగ్గా వర్షం పడే సమయానికి అది తెరుచుకోకపోతే ఎలా ఉంటుంది? ఏంట్రా నాకే కర్మ అని దేవుణ్ణి తలుచుకుంటాం కదా. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదుర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. వర్షం పడుతున్న సమయంలో ఆయన చేతిలో గొడుగు ఉన్నా దాన్ని ఓపెన్ చేయలేకపోయారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తడబాట్లు, పొరపాట్లకు సంబంధించిన ఘటనలు గతంలో చాలా చూశాం. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారారు. జో బైడెన్ ఇటీవలే జపాన్ పర్యటనకు వెళ్లారు. ఆయన అక్కడ ల్యాండ్ అయ్యే సమయానికి చినుకులు మొదలయ్యాయి. ఇది గమనించిన జో బైడెన్ ఫ్లైట్ నుంచి కిందకు దిగుతూనే గొడుగుతో వచ్చారు. విమానం నుంచి బయటకు రాగానే గొడుగును తెరిచే ప్రయత్నం చేశారు, కానీ అది ఆయన మాట వినలేదు. అక్కడే నిలబడి గొడుగు తెరిచేందుకే ప్రయత్నిస్తే బాగోదు అనుకున్నారేమో. దాన్ని అలాగే చేతిలో పట్టుకుని ముందుకు వెళ్లారు. వెల్కమ్ చెప్పేందుకు వచ్చిన మంత్రులను పలకరిస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. కానీ చినుకులు పడుతూనే ఉండటంతో కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ఇది గుర్తించిన అమెరికా అధికారులు తమ దగ్గరున్న గొడుగుని పట్టే ప్రయత్నం చేశారు, కానీ ఆయన వెంటే వెళ్లలేకపోయారు. చినుకులు కంటిన్యూగా పడుతుండటంతో ఆయనకు చికాకుగా అనిపించినట్లుంది. గొడుగు తెరిచేందుకు మరోసారి ప్రయత్నం చేశారు. ఈసారి సక్సెస్ అయ్యారు, గొడుగు ఓపెన్ అయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు అయ్యో బైడెన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు, కానీ బైడెన్ వ్యతిరేకులు మాత్రం ఆయనపై ట్రోలింగ్ చేస్తున్నారు. జస్ట్ గొడుగు తెరిచేందుకు అంత టైం తీసుకున్నారా అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.